తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాసరాడ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదర్శవంతమైన పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి బాటలు వేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించారు. రాజమ్మ గారు పెన్షన్ డబ్బులు వస్తున్నాయా? నెల నెల 1వ తారీఖు ఇంటికి తెచ్చిస్తున్నారా? ఎవరు తెచ్చిస్తున్నారు? మేము డబ్బులు అడుగుతుందా మిమ్మల్ని? ఒకసారి 7500 వచ్చింది. అలాగే రైతు భరోసా డబ్బులు వచ్చినాయి మా 42500. అలాగే డ్వాక్రాలో మేము తీసుకున్న అప్పు మీద ప్రభుత్వం కట్టిన వడ్డీ డబ్బులు 13,373 రూపాయలు. అలాగే బాబాయ్ ఏమో పంట రుణం తీసుకున్నట్టున్నారు, దాని మీద ఏమో 3,275 రూపాయలు వచ్చింది. డ్వాక్రా డబ్బులు 14,920 రూపాయలు వచ్చినాయండి. అలాగే పెన్షన్ డబ్బులు 1వ తారీఖు. అలాగే వ్యవసాయ రుణం మీద మీరు తీసుకున్న అప్పుకి ప్రభుత్వం కంటే కొన్ని వడ్డీ డబ్బులు 5,593 రూపాయలు. రైతు భరోసా డబ్బులు 38,500 రూపాయలు. 3 రూపాయలు 3 ఏళ్ళు పెన్షన్ ఉన్నారని చెప్పి.